ఏందయ్యా ఒక్కసారే అట్లా ఉలికిపడి లేస్తివి ఏదన్నా పీడకలు వచ్చిందా తెల్లారే సరికి నేను పసుపు గంది పట్టణానికి చేరకుంటయినే ఉంటే ఎవరన్నా చూసిండ్రంటే నేను ఈడ ఉన్నా సంగతి సేటు గారికి చెప్పిండ్రంటే మంచి పేరు మట్లే గలుస్తాది ఓ మైనావతి మాట వస్తే పరువే ఉంటాది ఓ మైనావతి మంచి పేరు మట్లే గలుస్తాది ఓ మైనావతి మాట వస్తే పరువే ఉంటాది ఓ మైనావతి పక్షి ప్రాణాలు నేను తీసానా నేనంతటి పాపిని కానమ్మా చీ నోర్మూయ్ భార్యతో కలిసిన నీవు కనీసం స్నానమైనా చేయకుండా దైవశక్తిగల పక్షిపై కూర్చుని ప్రయాణం చేసి వచ్చినందుకే నా పక్షి మైలబడి ప్రాణాలు విడిచింది అయ్యో నా అడవిలో నేను వచ్చాను కానీ ఇంత ఘోరం జరుగుతుంది అనుకోలేదమ్మా ఎందుకు అనుకుంటావురా విశ్వాసఘాతక నన్ను నా భర్తకిట్ల ఎడబాపినవో నా ఉసురు తలిగి నువ్వు నీ భార్య కత్తిని ఎడబాసిపోతావురా ఇది నా శాపన అయ్యో నేనెంత పాపం చేశానే ఉపకారం చేసిన పక్షుల ఉసురు తీసానే అయ్యో ఆ మైనావతి నీళ్లు పోసుకుందా దాని బతుక్కి అది కూడానా ఇల్లలైతలేరన్న ముంపతోనన్న దాన్ని వదిలించుకుందాం అనుకుంటే ఇట్లా కూడా వదిలేటట్టు లేదే దీని సంగతి ఇట్లా కాదు నువ్వై మన కటికొల్లని రమ్మను పోయే వేగాక ఇంకో దరిద్రాన్ని కూడా నా కొడుకు గండాన ఇద్దాం అనుకుంటున్నావా నీ ఆటలు సహగనీయనే ఆ
నువ్వు ఎసంటి దానివైతే మాకేంది, నీ తలపండు కొట్టుకొస్తే నీ అత్త కోరినంత ధరమిస్తానన్నది. ఈ కత్తులు నూరుకుంటా ఈ ఆటల్ని కోసుకుంటా మమ్మల్ని ఎంతకాలం ఇట్లే బతకమంటావు? మా కళ్ళకిప్పుడు నీ ఏడుపులు గీడ్పులు ఏమీ కనిపిస్తలేవు. ఈ పొద్దు నిన్ను సంపుడు ఖాయం. అన్నా, ఈ అన్నలు గిన్నెలు మా తానేం నడవవు. నువ్వు నడు. ఏయ్, శక్తి వినిపిస్తలేదా? నడు. అన్నా ఆగుండ్రన్నా. నోయన్నల్లారా, నన్ను చంపాలని మీకంతగా ఉంటే నాదొక్క మాటండి. అపారమైతే మీరు దియకండి నా ఇంటిలో. అన్నల్లారా, నా తల పన్ను కొట్టినరంటే నా భర్తకు. అన్నల్లారా, నా బొక్కలైనా దొరుకుతాయి, లేకుంటే నా స్వామి నేను కనిపించక పిచ్చోడిలో మరి చచ్చిపోతాడేమో. మీ తోడ పుట్టిన దాన్ని మీ చెల్లెలినే అనుకోండి. కడసారిని కోరుతున్నా నా సిన్ని కోరికను తీర్చండి. ఎక్కడ కొడితే మనకేందిరా, మొత్తానికి మనకు దాని తలపండు కావాలి అంతే కదా? సరే, నువ్వింత అడుగుతున్నావు కాబట్టి, మాకు నీలాంటి ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి నీ మీద జాలిపడి నీ ఇష్టాన్ని కాదంటలేము. పద. పండుకో. ఏమో అనుకున్నాం గాని ఇది మామూలు ఆడిది కాదు, మాయలు నేర్చింది. దీని ఇంట్లో ఏదో యంత్రబలమో మంత్రబలమో ఉన్నట్టుందిరా. ఇక్కడైతే దీనికి ఏమీ కాదని ఈయన్నే చంపమన్నది. ఇది ఇక్కడ చచ్చేటట్లేదు, దీన్ని అడవికి తీసుకుపోవాలి. ఏమైందన్నా? ఏం కాలే చెల్లె, నువ్వీడ చచ్చేటట్టు లేవు గాని అడవికి నడవమ్మా. దేవుడాయే
చిన్న పేగు ఎంత అల్లల్లాడిపోవును కానలేవా కొండమని ఎంత పెట్టుకొని రాపోయే